ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం సిద్ధం చేస్తున్నామన్నారు. నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం తెలంగాణ సమాజం కోట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో వనరుల దుర్వినియోగం సంపద దోపిడీకి గురైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీ మొదలుకొని గ్రామస్థాయి అధికారి వరకు ప్రజల కోసం పనిచేసే విధంగా ప్రతి వ్యవస్థ ప్రతి కార్యాలయం నా కోసమే ఉందని రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని కల్పించడమే మా ప్రభుత్వం ముందున్న కర్తవ్యమని ఆయన తెలిపారు. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు గ్రామ స్థాయి వరకు డివిజన్ స్థాయి వరకు ఉన్న అధికారులు కూడా ప్రతి కార్యాలయం కూడా ప్రజల కోసమే పనిచేసేటట్టుగా ప్రతి పౌరుడు కూడా ఈ కార్యాలయం ఈ వ్యవస్థ నా కోసమే పెట్టారనేటువంటి నమ్మకం ఆ పౌరుడు కలిగేటట్టుగా పాలన అందించడమే మా ముందు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం. రాజ్యాంగం బాబా సాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం అత్యంత పవిత్రమైనది. పాలనకు సంబంధించినటువంటి ప్రతి పాలనలో ఉన్నటువంటి పరిపాలన ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తీసుకొని తద్వారా పౌరుల సేవలు అందించేటట్టుగా తర్వాత ఈ పదేళ్ళలో జరిగినటువంటి డైరెక్షన్లెస్ పాలన కానీ దాంతో ఒక కుట్రపూర్తమైనటువంటి పాలన చరమైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరంగా ప్రజా దర్బారులు స్పష్టంగా జరుగుతాయి. ప్రజాభవన్ నుంచి మొదలు పెడితే ప్రతి కార్యాలయం జిల్లా హెడ్ క్వార్టర్ లో మండల హెడ్ క్వార్టర్ తో సహా ప్రజా దర్బారులు స్పష్టంగా జరుగుతాయి. ఆ ప్రజా దర్బారులో వచ్చినటువంటి విలతలు కూడా సమాధానాలు స్పష్టంగా ప్రజలకు వచ్చేటట్టుగా జవాబుదారితనంగా ఉంటాయి.